వెన్న పూస కోడిగుడ్డు వేపుడు. వెన్న పూస కోడిగుడ్డు వేపుడు సూపర్గా ఉంటుంది. ఎవరు వెన్న పూస? ఇప్పుడు ఆల్రెడీ వెన్ను పూస కాదు, వెన్న పూస. ఇదిగో వెన్న పూస. ఇది కోడిగుడ్డుని మనం ఇంకో సగసగం కోసి అలా పెట్టించాం. జిలేబీ మూడు తీసుకో. ఒక మూడు గట్లు నూనె పొయ్యి అలిగించాలి రే. ఓ మూడు గట్లు నూనె సరిపోద్దా? ఈ పసుపు ఉంది కదా, అవును, కొంచెం ఉప్పు వేయి ఇందులో. కారం వేసాను గైకు. ఇక ఆ స్పూన్తో కలిపి గుడ్లు మీద చల్ల లైట్గా కొంచెం కొంచెం చల్లి అంతే. ఒక్కొక్క గుడ్డు మీద పడాలి. ఇంకో కరివేపాకు వేస్తాను చూడు. కరివేపాకు వేసాం వేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరపి ముక్కలు మిరియాల పొడి ధనియాల పొడి తర్వాత జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఉల్లిపాయలు వేస్తాను. చీటికడు ఉప్పు ఇది కూడా వేసేస్తాను. ఆ గుడ్ల మీద వేసావు కదా ఇందాక, మిగిలిన ఇందులో వేసేస్తాను. కోడిగుడ్డు సొన ఇది కూడా వేస్తాను. వెన్న పూస కోడిగుడ్డు వేపుడు అనక ఇప్పుడు వెన్న పూస వేస్తాం. అది ఎప్పుడన్నా ఎవరికైనా వెన్నపూస వేసావు నువ్వు? అన్నం వేసాను, కుడుతులు వేసాను, అది కాదు పని జరగాలనుకో. అలాగే అన్నం వెన్నపూస వేసాం. అటువంటి మనకు అలవాట్లేదు కదా. ఈ గుడ్డుని పేర్చాలి. కొత్తిమీర చల్లుకుందాం అనుకున్నాం కదా, చల్లుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అబ్బాయి,
కొంచెం మళ్ళీ పైన ఆ కొత్తిమీర చల్లుకుంది. వెన్నపూస కోడిగుడ్డు వేపుడు ఎలా తయారు చేసాం అంటే, ముందుగా కోడిగుడ్ల మీద ఉప్పు పసుపు కారం కలిపిన మసాలా పొడి చల్లుకోవాలి. వేడి నూనెలో కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, మనం కలిపి పెట్టుకున్న మసాలా పొడి, కోడిగుడ్డు సొన వేసి బాగా కలిపి అందులోనే వెన్నపూస వేసి కరిగించుకోవాలి. వెన్నపూస కరిగిన తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న గుడ్డులు పేర్చుకొని నిమ్మరసం వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే వెన్నపూస కోడిగుడ్డు వేపుడు రెడీ.